ప్రేమ రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. పెళ్లికి పెద్దలు ఒప్పుకోరు అనే కారణంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు ప్రేమికులు. జనగామ జిల్లాలో జరిగింది విషాద ఘటన. ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకోలేకపోతున్నాం అంటూ సెల్ఫీ వీడియో ద్వారా చెప్తూ పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు. ఇరవై ఏళ్ల దగులోతు రాజు, పదహారేళ్ల బానోతు దీపిక, ఇద్దరు మైనర్లే. ఒకరి మీద మరొకరు మనసుపడ్డారు. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, కానీ పెద్దల అంగీకారం దొరుకుతుందో లేదో అని సందేహం. అందుకే ఆత్మహత్యకు తెగించారు. అంతకు మించి ఆలోచించే వయసు కూడా కాదు వాళ్ళది. జనగామ మండలం పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామ శివారు బికియా నాయక్ తండాలో జరిగింది ఈ ట్రాజడీ. రాత్రి తమతోనే ఉన్నారని, తెల్లారి చూసేసరికి చనిపోయి ఉందని గొల్లుమంటున్నారు మృతురాలు దీపిక పేరెంట్స్. మూడు గంటల విషయం లేచి, మూడు గంటల లేచి చూస్తే ఇంట్లో లేదు. ఎడిపోయింది మా అత్త వచ్చింది, అక్క పక్క మా అత్త పక్కన పండుకున్నది. ఏముంటాను కదా, ఎప్పుడు చూసి దీపిక లేదు ఏమైనా. మా అత్త లేచి దీపిక ఎడిపోయిందని మాకు లేపే లేపగానే చూస్తే ఎట్లేదు. నేను బాయికి ఏమైందనే తెల్లారి సరే చూసినాం. ఇటా దేవులాయడం ఏడ దొరకలే. బాయికి వెళ్ళిపోయి మరి బాయలో ఇలా పడ్డరా, ఏమైంది, మేమైతే ఏమనలే కదా, ఏమైంది ఎడిపోవచ్చు బిజ్జని చెల్లెకి దేవులాయడం ఏడ దొరకలేదు. మా భార్య నీరు పంపించేసరికి కారు ఉన్నదట, కారు తీసింది. ఈడ ఇద్దరు పడిన్నారు. స్కూల్ వయసు కూడా దాటిన దీపిక, అప్పుడప్పుడే నూనుగు మీసాల వయసు వచ్చిన రాజు ప్రేమ లేని బతుకు బతుకే కాదు అనుకున్నారు. అదే అమాయకత్వంతో చావుని కొని తెచ్చుకున్నారు. నూరేళ్ల ఆయుష్ని మధ్యలోనే తెంచేసుకున్నారు. ఆ విధంగా రెండు కుటుంబాల్లో పెను విషాదం నింపేశారు.